హలో హై వెల్కమ్ వుడ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొన్మూరు ఎస్ మరి తెలుగు మీడియం అభ్యర్థులైతే చాలామంది మేము గురుకులకు ఎలిజిబులా లేదా అసలు రాయచ్చా రాయకూడదా అనేసి అడుగుతున్నారండి సో మన నోటిఫికేషన్లు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఎలిజిబుల్ అండ్ నిరభ్యంతరంగా తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోవచ్చు బట్ ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు ఎంతవరకు కంపీట్ కాగలుగుతారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతోటి ఒకవేళ తెలుగు మీడియం అభ్యర్థుల యాస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అసలు ఫస్ట్ మనం ఫిట్టా కాదా మనంతటా మనం ఎలా ఎస్సెస్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి తెలుగు మీడియం అభ్యర్థులు గురుకులకు గురుకుల ఎగ్జామ్ అపేర్ కావాలంటే ఫస్ట్ వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ అసెస్ చేసుకోవాలండి సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇక్కడ రెండు క్రైటీరియాలు తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి వచ్చేసి ఆల్రెడీ సబ్జెక్ట్ ఎంతవరకు కంప్లీట్ చేశారు సబ్జెక్ట్ పైన మీ గ్రిప్ ఎంతవరకు ఉంది సో దట్ ఈజ్ తెలుగు మీడియంలో కావచ్చు తెలుగు మీడియంలో మీకు ఎంతవరకు సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది ఎంతవరకు కంప్లీట్ చేస్తారు మీరు సో ఇన్ కేస్ మీరు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ తెలుగు మీడియంలో సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు అనుకోండి అంటే మీరు చదవాల్సింది తక్కువ ఉంటుంది సో అరౌండ్ మనకు ఒక త్రీ మంత్స్ వరకు టైం ఉండేందుకు అవకాశం ఉందండి ఈ త్రీ మంత్స్ టైంలో సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ తెలుగులో కంప్లీట్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ త్రీ మంత్స్ టైంలో ఏం చేయాలంటే మిగిలినటువంటి ఆ యొక్క థర్టీ పర్సెంట్ లేదంటే ట్వంటీ పర్సెంట్ అయితే అది కంప్లీట్ చేసుకోవాలి దానితో పాటుగా కంపల్సరీ మీరు టర్మినాలజీ మీద ఫుల్ సౌండ్ నాలెడ్జ్ ఉండాలండి మీకు ఖచ్చితంగా ఎస్పెషల్లీ లైక్ మ్యాథమెటిక్స్లో కొంచెం తక్కువగా ఉంటుండొచ్చు మేబీ సో బై సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు వీటిలలో ఏంటంటే మనకి టర్మినాలజీని చాలా టిపికల్గా ఉంటుందండి ఎందుకంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చాలా వేరియేషన్స్ ఉంటుంటాయి ఉంటాయి సో కాబట్టి మీరు ఎంతవరకు టర్మినల్తో ఫెమిలియర్ ఉన్నారు సో టర్మినల్ ఎంత పేరు మీరు డెవలప్ చేసుకోగలుగుతారు ఈ త్రీ మంత్స్లో టర్మినల్ డెవలప్ చేసుకోగలగాలి అండ్ అదేవిధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు క్వశ్చన్ ఫార్మేషన్ అర్థం కాకుండా మీరు ఎంత టర్మినల్ డెవలప్ చేసుకున్నా కానీ మినిమం సెంటెన్స్ ఫార్మేషన్ దాని యొక్క మీనింగ్ అనేది కంప్లీట్గా అర్థమయ్యాలి సో ఇలాంటి సందర్భంలో మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు గురుకులకు అప్పేర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో మరి ఎలా కన్ఫామ్ చేసుకోవాలి మనం ఈ విషయాన్ని మనకు టెర్మినాలజీ మీద పట్టుందా నేను క్వశ్చన్ ఏమీకు అర్థం చేసుకుంటారు అనేటువంటి అంశాలని పరిశీలించాలంటే వెరీ సింపుల్ అండి మీరు లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసినటువంటి దట్ మీన్స్ అంటే లాస్ట్ గురుకుల కండక్ట్ చేశారు సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి వెబ్సైట్లో రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయండి సో మీరు నేను అంది అందరికీ చెప్తున్నాను గురుకుల వాళ్ళకు రాసే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా మీరు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సో ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళు క్వశ్చన్స్ని ఏ మేరకు అర్థం చేసుకుంటున్నారు సో ఉదాహరణకు సబ్జెక్ట్ పేపర్ తీసుకుంటూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ హండ్రెడ్ క్వశ్చన్స్లో చదువుకుంటూ వెళ్ళండి సో మీరు ఆ క్వశ్చన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అర్థం మీకు ఆన్సర్ చేయడం చేయకపోవడం సెకండ్ ఇష్యూ అండి మీకు క్వశ్చన్ ఏ మేరకు అర్థమవుతుంది అనేది ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ సో క్వశ్చన్ బాగా అర్థమైంది ఓకే మీకు బాగా అర్థమవుతుందంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్లో ఏమి ఇబ్బంది లేదు అని అర్థం అన్నమాట ఇన్ కేస్ మీరు ఆ క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు బట్ దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్ అర్థమవుతున్నాయి అనుకోండి మీకు టర్మినాలజీ మీద పట్టుంది కానీ సెంటెన్స్ ఫార్మేషన్ మీద పట్టులేదు అని తెలుస్తూ ఉంటుందన్నమాట సో కాబట్టి అభ్యర్థులు ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ప్రిపేర్ అవుదాం అవుదామనుకుంటున్నారో సో లేదు సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాను గురుకులకి ఇప్పుడే మెథడాలజీ చదవాలి ఇప్పుడే నేను కాంటెంట్ చదవాలి ఇప్పుడే జిఎస్ చదవాలి సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం కన్నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అంటే మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే వన్ థింగ్ మీరు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి సెంటెన్స్ ఫార్మేషన్ సెకండ్ థింగ్ వచ్చి టర్మినాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ చదవాలి సో చాలా టిప్పికల్ టాస్క్ అండి ఇంపాసిబుల్ అని అయితే చెప్పను ఇంట్రెస్ట్ ఉంటే ఏది కూడా ఇంపాసిబుల్ కాదండి ఒకటే చెప్తున్నాను నేను ఇంట్రెస్ట్ ఉంటే ఇంపాసిబుల్ అంటూ ఏది ఉండదు సో కానీ చాలా కష్టమైనటువంటి పని అండి సో ఇప్పుడే సబ్జెక్ట్ చదవాలి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చదవాలి నెక్స్ట్ టర్మినాలజీ చదవాలంటే చాలా అంటే చాలా అల్టిమేట్గా ఉంటే మాత్రం చేయలేరండి సో అది సో ఆల్రెడీ ఇంత ముందు చెప్పినట్టుగా ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు ఇంకా టర్మినాలజీ కోసం ఒక ఈ ఒక త్రీ మంత్స్లో కొంత టైంని ఉపయోగించుకుంటాను అండ్ రెస్ట్ ఆఫ్ ది థర్టీ పర్సెంట్ ఏంటో అది కంప్లీట్ చేస్తానంటే వాళ్ళు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్కి కపేర్ కావచ్చు అండి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మరి నేను సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాను మరి నా టర్మినాలజీ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జనరల్ ఇంగ్లీష్ పైన డిపెండ్ ఉంటుంది మీ జనరల్ ఇంగ్లీష్ బేసిక్స్ ఎలా ఉన్నాయి సో దాన్ని బట్టేసి మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఉంటుంది సో అది వదిలిపెట్టేసి నేను ఆల్రెడీ చెప్పాను ఓల్డ్ పేపర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి సో చూస్తే మీకు ఆ సెంటెన్స్ క్వశ్చన్ అర్థమైతే సెంటెన్స్ ఫార్మేషన్ మీకు తెలిసినట్టు మీరు ఫామ్ చేయాల్సిన పని లేదండి ఫామ్ అయినటువంటి సెంటెన్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే చాలు కొత్త సెంటెన్స్ ఫామ్ చేసేటువంటి పని లేదు అండ్ కమింగ్ టు ద టర్మినాలజీ సో టర్మినాలజీని ఎలా డెవలప్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనకు ఈ అకాడమిక్ ఇయర్లో వచ్చేసి స్కూల్ లెవెల్ బుక్స్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బోత్ మీడియాలో ప్రింట్ అయ్యాయండి టెక్స్ట్ బుక్ బూత్ మీడియాలో ప్రింట్ అయ్యాయి ఒకే టెక్స్ట్ బుక్లో మీకు ఒకవైపు తెలుగు ఉంటుంది ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది సో జస్ట్ మీరు ఆ బుక్ తీసుకున్నారు అనుకోండి మీకు చాలా వరకు టర్మ్స్ అనే అర్థం అవుతుంటాయండి మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంటుంది సో కాబట్టి టర్మ్స్ అర్థం చేసుకోవడం పెద్ద పనే కాదు సో టర్మినాలజీ అనేది అలా ఇంప్రూవ్ అవుతుంటుంది సో మనకి అప్ టు టెన్త్ క్లాస్ వరకు చూస్తే ఆల్మోస్ట్ మొత్తం కూడా కవర్ అవుతాయండి ఇంకా కష్టపడాలంటే ఇంటర్మీడియట్ తెలియకాడ బుక్స్ ఏవైతే తెలుగు మీడియం తీసుకోండి ఇంగ్లీష్ మీడియం తీసుకోండి రెండు కూడా దగ్గర పెట్టుకోండి చూసుకుంటూ వెళ్ళండి ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఈజీ అవుతుంది కంప్లీట్ కాదంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది సో ఇలా మీరు తెలుగు ఇంగ్లీష్ మీడియం బుక్స్ చూసుకున్నట్లయితే మీకు టర్మినాలజీ అనేది ఎక్సలెంట్గా డెవలప్ అవుతుందండి సో మేము కూడా చాలా స్ట్రగుల్ చేసామండి స్టార్టింగ్ ఇంగ్లీష్ మీడియం డీల్ చేసేటప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్ ఈవెన్ మీ పీజీ స్టార్టింగ్లో కూడా మేము నేనైతే ఎస్పెషల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు టర్మినాలజీ ఎల్ఏల్ అంటే తెలియదు హోమోలోగస్ అంటే తెలియదు హైట్రోజ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు సో మీకు ఇంకొక టర్మినాలజీని అర్థం చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఏంటంటే మీరు కన్సల్ట్ డిక్షనరీస్ సో డిక్షనరీస్ కొనుక్కోండి బాటీ డిక్షనరీ ఒకటి జువాలజీ డిక్షనరీ ఒకటి సో సోషల్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించింది అదే విధంగా ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన డిక్షనరీస్ అనేవి స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్లీ సబ్జెక్ట్ డిక్షనరీస్ ఉంటే సబ్జెక్ట్ డిక్షనరీస్ ఒకటి కొనుక్కోండి సో కొనుక్కుంటే మనం ఏంటంటే టర్మినాలజీ మీద పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది రైట్ ఇలా మనకి ఏంటంటే టర్మినాలజీ సెంటర్ స్వామి ఈ రెండు మేజర్ థింగ్స్ అండి గుర్తు పెట్టుకోండి ఇవి రెండు మేజర్ థింగ్స్ సో మనము ఇలా ప్రిపేర్ అవుతూ పోతే ఈజీగా గురుకులు అనేది అపేర్ కావచ్చు అండి పెద్ద కష్టమైనటువంటి పని అయితే ఏం కాదు సో చాలామంది ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపడుతూ ఉంటారండి భయపడదు ఒకటి ఏంటంటే భయపడదు భయపడితే మనం ఏమీ సాధించలేమండి సో భయపడితే అంతకంత వెనక్కే తప్ప ముందుకైతే మనము ఎట్టి పరిస్థితుల్లో పోలే అండ్ మోర్ ఇక్కడ టీజీటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టర్మినాలజీ పైన ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క సిలబస్ని పరిశీలించినట్లయితే ఈవెన్ ఇఫ్ యూ టేక్ లైక్ బయోసైన్స్ తీసుకున్నాం అనుకోండి టీజీటీ బయోసైన్స్ తీసుకున్నాం అనుకోండి బయోసైన్స్లో ఏంటంటే మనకి బాటనీలో టర్మినాలజీ ఉంటుంది అదేవిధంగా ప్లాంట్ వరల్డ్ అని ఉంటుంది అదేవిధంగా యానిమల్ వరల్డ్ అని ఉంటుంది అంటే జువాలజీకి సంబంధించి టర్మినాలజీ చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ప్లాంట్స్కి సంబంధించిన టర్మినాలజీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట సేమ్ అదేవిధంగా మనకి లైక్ మ్యాథమెటిక్స్ అదే అదేవిధంగా టీజీటీ సోషల్ సైన్స్ కానివ్వండి సో ఇలాంటి చెప్పేటప్పుడు మనకి ఏంటంటే అన్ని కంబైన్డ్గా ఉంటాయండి చాలా ఎక్కువ సబ్జెక్ట్స్ కంబైన్డ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందండి టీజీటీకి సో అదే పీజీటీ లేదంటే జేఎల్కి సంబంధించి టెర్మినల్ డెవలప్ చేసుకోవడం కొంచెం ఈజీ ఎందుకంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏమవుతుందంటే కన్ఫైన్డ్ అయిపోతుంది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ బోట్నియో లేకుంటే జేఎల్ జువాల్యూ జేల్ సోషల్ అనుకోండి సోషల్ ఒక పర్టికులర్ టాపిక్ ఒక పర్టిక్యులర్ ఏరియాని మనం చదువుకోవాల్సి ఉంటుంది సో ఇలా మనకి టెర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనం ఏంటంటే పీజీటీ కానివ్వండి జైల్ కానివ్వండి ఈజీ ఉంటుంది అంటే టర్మినాలజీ తెలుసుకోవడం మనం వేర్ యాజ్ డిఎస్సికి అనుకోండి మన కంబైన్ లైక్ టీజీటీ అనుకోండి మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ టెర్మినాలజీ మనం చూడవలసి ఉంటుంది అనమాట సో ఇది అండి తెలుగు మీడియం వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలనేది ఒకటే ఫైనల్గా అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను నేను నాకు సబ్జెక్ట్ మొత్తం ఇప్పుడే నేర్చుకుంటాను సెంటెన్స్ ఫార్మేషన్ కూడా తెలియదు నేను ఇప్పుడు నేర్చుకుంటాను టర్మినాలజీ కూడా నేర్చుకుంటాను నేను చాలా కష్టం అండి చాలా అంటే చాలా కష్టం వాళ్ళు అల్టిమేట్గా విత్డ్రా కావడం బెటర్ నాకు తెలిసినంతవరకు అంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఐడియా ఉంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో చూస్తే అర్థం అవుతుంది ఓకేనా సో సెంటెన్స్ ఐడియా ఉన్నది ఓకే సెంటెన్స్ ఫార్మేషన్ అర్థం చేసుకోగలుగుతున్నాను టర్మినాలజీ ఒక్కటే ప్రాబ్లం ఉంది నేను ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ చేశాను అన్న వాళ్ళు నిరభ్యరంతంగా నిరభ్యంతరంగా హాయిగా గురుకులకు ప్రిపేర్ కావచ్చు అండి రాయండి సో లేదు సార్ నాకు ఏం లేకున్నా నేను చాలా కష్టపడతాను చాలా హార్డ్ వర్క్ చేస్తే ఎన్ని అవర్స్ అయినా చదవగలుగుతాను అనుకున్నారు ఇంకా అల్టిమేట్ అండి వాళ్ళు ఇంకా వాళ్ళు అసలు ఇప్పుడే అన్ని నేర్చుకొని గురుకులకు ప్రిపేర్ అండి తెలుగు మీడియం వాళ్ళ అల్టిమేట్ రియల్లీ వాళ్ళకి హ్యాట్సప్ అండి సో అలా కూడా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది నేను ఇంపాజిల్ అనేది చెప్పట్లేదు సో అలాంటి వాళ్ళు కూడా ప్రిపేర్ కావచ్చు సో మీరు ఒకసారి మీ అంతటి మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోండి సో నా వల్ల అవుతుందా ఇది పాజిబిలిటీ ఉందా ఎంతవరకు పాజిబిలిటీ ఉంది అనేది మీరు మీకు ఒకసారి సెల్ఫ్ అసెస్ చేసుకోండి ఓకే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ గుడ్ దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్ లేదంటే సో చూసుకోగానే మనకు అర్థమైపోతుంది మన పొజిషన్ ఏంటి అనేది సో ఒకవేళ కాదు అనుకున్న పక్షంలో విత్డ్రా కాండి వేరే జాబ్స్ చాలా ఉన్నాయి మనకి గ్రూప్ వన్ టూ కావచ్చు త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు అండ్ ఫర్దర్ డిఎస్సి వచ్చేందుకు కూడా అవకాశం ఉంది కాబట్టి వాటికి నిరభ్యంతరంగా ప్రిపేర్ కండి సో ఇదే ఒకటే ఇది ఒకటే కాదండి లోకం సో చాలా మనకి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో వస్తాయి నోటిఫికేషన్లు కూడా సో వాటికి ప్రిపేర్ కండి ఆ విషు ఆల్ ద సక్సెస్ సో క్లోజ్ చేసే ముందు ప్లీజ్ ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తున్న డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఛానల్ అని ముందుకు తీసుకొని వస్తాను డెఫినెట్గా ఐ విషు ఆల్ ద సక్సక్సెస్ మెయిట్ ఇన్ నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే